జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి వికేంద్రీకరణ చట్టానికి అందరూ మద్దతు పలకాలని, రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయేటువంటి మూడు రాజధానుల ప్రక్రియను అందరూ కూడా దాన్ని ఆమోదించాలని, అందరూ కూడా దానికి సహకారాన్ని అందించాలని, దాంతోపాటు మరి ముఖ్యంగా ప్రతిపక్షం చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని, చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక ప్రాంతం కోసం చేస్తున్నటువంటి వారి తాలూకా పోరాటాన్ని అందరూ కూడా ఖండించాలనేటువంటి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు వినూత్నంగా గత నెల రోజులుగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వచ్చాం. మొన్ననే సంతకాల సేకరణ కార్యక్రమం కానీ, మానవహారాలు కానీ, మొన్న రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన కానీ, ఈరోజు వంట వార్పు కార్యక్రమం కానీ, పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కానీ అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేస్తూ వచ్చాం. అయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, 13 జిల్లాలు సమగ్ర అభివృద్ధి జరగాలని చెప్పి అందరూ ఆకాంక్షిస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేను నా 3 గ్రామాలు నా 33,000 ఎకరాలు అనేటువంటి ఒకే ఒక్క నినాదంతో ఆయన ముందుకెళ్తూ ఉన్నాడు. ఆయనకి జాతీయ సమస్యలు ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్ర సమస్యలు ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల అభివృద్ధి కాకపోయినా పర్వాలేదు, నేను నా భూములు ఉంటే చాలు, ఇన్సైడర్ ట్రేడింగ్ పేరిట అవినీతి సామ్రాజ్యాన్ని ఏదైతే నెలకొల్పాడో అమరావతి పేరిట, దాన్ని కాపాడుకుంటే చాలు అనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నారు. తప్పకుండా దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి వికేంద్రీకరణ చట్టాన్ని ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, ఈరోజు శాసన రాజధానిగా అమరావతిని, ఈరోజు న్యాయ రాజధానిగా కర్నూలుని, మూడింటిని ఈరోజు అందరూ కూడా ఆమోదిస్తూ ఉన్నారు. దాని ప్రకారం ఈరోజు ప్రతిపక్షాలు కూడా ఈరోజు మరి ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, ఆ పార్టీ నాయకులన్నా, మీరు ఈ ప్రాంతానికి ద్రోహులుగా మిగిలిపోద్దు, అభిమానం ఉంటే తక్షణమే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయమని చెప్పి కూడా మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నారు.